హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటాకు సంబంధించి తెలంగాణ రౌండ్ 2 అలాగే రౌండ్ 3కి ఎంత వేకెన్సీ ఉండొచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ రౌండ్ 3కి సంబంధించి ఎంత వేకెన్సీ ఉండొచ్చు, ప్రస్తుతం ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. సో నేను ఏ రోజైతే జర్నీలో ఉంటున్నానో సో ఆ రోజునే అన్ని రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. సో ఎనీవే, నేను జర్నీలో ఉన్నా కూడా లైక్ మీకు అన్ని అప్డేట్స్ ఇస్తున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో కూడా చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుతాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కౌన్సిలింగ్కి సంబంధించి ఎంత వేకెన్సీ ఉందో మనకి క్లియర్ వేకెన్సీ రిలీజ్ చేశారు, వర్చువల్ వేకెన్సీ రిలీజ్ చేశారు. సో ఇందులో మనకి క్లియర్ వేకెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వర్చువల్ వేకెన్సీ అంటే ఎవరైతే అప్గ్రేడేషన్ పెట్టుకున్నారో వాళ్ళవి కూడా ఉంటాయి. సో క్లియర్ వేకెన్సీ అంటే ఏవైతే సీట్స్ ఖాళీగా ఉన్నాయో అవి. సో ఈ క్లియర్ వేకెన్సీ ఇంపార్టెంట్. టోటల్గా ఈ క్లియర్ వేకెన్సీలో ఎంబీబీఎస్కి కనుక మనం చూస్తే 2,360 సీట్స్ ఉన్నాయి. అంటే ఇందులో 11 సీట్స్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ 1 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్, 11 సీట్స్ కనుక తీసేస్తే. అలాగే న్యూలీ యాడెడ్ వచ్చేసి 150 సీట్స్. టోటల్ వేకెన్సీ 2,510 సీట్స్ ఇంకా ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి వేకెన్సీ ఉన్నాయి. అలాగే ఓపెన్ కోటాలో లైక్ ఎయిమ్స్లో కానీ మనకి జిప్మర్ కోటాలో కానీ కొన్ని ఓపెన్ కోటా సీట్స్ ఉంటాయి, అవి కూడా ఇంకా 97 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. అంటే లైక్ ఎందుకు ఇంత వేకెన్సీ వచ్చిందంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి. సో ఈ మధ్యలోనే మనకి రాజస్థాన్ లైక్ ఇలాంటి కొన్ని హై కట్ ఆఫ్ ఉన్న స్టేట్స్కి కౌన్సిలింగ్ జరిగింది. సో కొద్దిమంది ఆ కౌన్సిలింగ్కి వెళ్ళుంటారు అండ్ నాకు తెలిసి వాళ్ళు ఇంకా వెళ్తారు, ఎందుకంటే ప్రస్తుతం ఆ కౌన్సిలింగ్ జరుగుతున్నాయి, బీహార్ రాజస్థాన్ ఈ స్టేట్స్ కౌన్సిలింగ్లు ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి ఇంత మనకి వేకెన్సీ అనేది వచ్చింది. అండ్ ఆల్ ఇండియా కోటాకి సంబంధించి రౌండ్ 3కి సంబంధించి చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఎవరన్నా పెట్టాలనుకుంటే పెట్టండి. అండ్ మన స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో నేను చెప్తున్నాను. సో స్టూడెంట్స్, మీకు కనుక ఇంకా బెస్ట్ కాలేజ్లో ఆల్ ఇండియా కోటాలో వస్తే సో ఆల్ ఇండియా కోటాకి వెళ్ళండి. లైక్ చాలామంది ఇంకా ఎయిమ్స్ కోసం ట్రై చేస్తున్నారు. మన స్టేట్స్లో కన్నా లైక్ బెస్ట్ మెడికల్ కాలేజెస్ మన స్టేట్స్లో కూడా బెస్ట్ ఉన్నాయి, కానీ ఇంకా లైక్ టాప్ మోస్ట్ కాలేజెస్ ఇండియాలో సో చాలా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే అకార్డింగ్ టు నిర్ఫ్ ర్యాంకింగ్ చూడొచ్చు, లేకపోతే ఎక్స్పోజర్ వైజ్గా చూడొచ్చు. సో అదర్ స్టేట్స్లో కూడా ది బెస్ట్ ఉన్నాయి, ది బెస్ట్ కాలేజెస్. అక్కడికి వెళ్తే లైక్ టోటల్ ఎక్స్పోజర్ మారిపోతుంది. అలాంటి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మన చుట్టుపక్కలే కూడా ఉన్నాయి, మన చుట్టుపక్కల స్టేట్స్లో ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మీ ఎక్స్పోజర్ మారుతుంది. అలాగే కొద్దిమంది ఎవరైతే బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. యాజ్ యూజువల్గా నేను ఎవ్రీ వీడియోలో చెప్పినట్టే, సో ఈ ఇయర్లో ఎవరు ఇంత కట్ ఆఫ్ అయిపోతుందని అనుకోలేదు, కానీ వెళ్ళింది. ఇంకొకటి ఏంటంటే ఆల్ ఇండియా కోటాలో సో మన స్టూడెంట్స్ ఏపీఎన్ తెలంగాణ నుంచి తక్కువ మంది వెళ్ళారు. సో ఇప్పుడు ఈ వేకెన్సీ క్రియేట్ అయింది కాబట్టి కనీసం ఉన్న సీట్స్లోనే మనం కొన్ని వెళ్ళగలిగితే సో మన స్టేట్లో ఉన్న సీట్స్ కొన్ని బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్కి వచ్చేటట్టు అవుతాయి. సో బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్ అనే కాదు, మీకు కూడా ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు బెంగళూరు మెడికల్ కాలేజ్, మద్రాస్ మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ మెడికల్ కాలేజెస్, సో ఢిల్లీలో ఉండే కొన్ని మెడికల్ కాలేజెస్ ఎంత బాగుంటాయి, అక్కడికి వెళ్తే ఎంత ఎక్స్పోజర్ కూడా ఉంటుందో మీకు. సో ఇలాంటి టాప్ టాప్ కాలేజెస్కి ట్రై చేయండి. అలాగే మీకు స్టేట్లో పర్టికులర్ కాలేజీలో సీట్ వచ్చిందనుకోండి, ఆ కాలేజ్ కూడా ఆల్ ఇండియా కోటాలో పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది గాంధీ వచ్చింది అనుకోండి, ఆల్ ఇండియా కోటాలో కూడా గాంధీ పెట్టుకోండి. మీరు ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో వస్తే ఆల్ ఇండియా కోటాకి ట్రాన్స్ఫర్ అవ్వండి. లైక్ అంటే మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, లైక్ ఒక బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీకు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు కావాలి, లేకపోతే ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావాలి, ఆల్రెడీ అక్కడ సీట్ వచ్చినా కూడా ఆల్ ఇండియా కోటాలో పెట్టుకోండి. మళ్ళీ ఆల్ ఇండియా కోటాలో మీకు సీట్ వస్తే మన స్టేట్ వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు చెప్తున్నాను, సో ఈ వేకెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది ఆల్ ఇండియా కోటాకే కాదు, నెక్స్ట్ ఏపీలో రౌండ్ 3 వేకెన్సీకి, తెలంగాణలో రౌండ్ 3 వేకెన్సీకి ఇంకా ముఖ్యంగా వేకెన్సీ ఏమైనా క్రియేట్ అవ్వాలి అంటే సో ఇప్పుడు మన టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలి. చెప్తున్నాను కదా ఈ ఇయర్ చాలా తక్కువ మంది వెళ్ళారు, అండ్ ఇప్పుడు వెళ్తే ఇంకా మనకి ఎక్కువ వేకెన్సీ క్రియేట్ అవుతుంది. అండ్ నేను ఎంకరేజ్ కూడా చేస్తాను, అదర్ స్టేట్స్కి వెళ్ళి చదవండి, మంచి 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 కాలేజెస్లో ఎక్స్పోజర్గా చదవండి, మంచిగా అదర్ స్టేట్స్లోకి వెళ్తే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, లైఫ్ చాలా పెరుగుతాయి. లైక్ నేను ప్రజెంట్ ఇప్పుడు ఒక అదర్ స్టేట్లో నా పిహెచ్డి చేస్తున్నాను కదా, సో మొత్తం మీ వే ఆఫ్ థింకింగ్ టోటల్లీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్స్పోజర్ అన్నీ చేంజ్ అయిపోతాయి. సో ట్రస్ట్ మీ ఇంప్రూవ్మెంట్ కోసం వెళ్ళండి, లైక్ మన స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అన్నట్టు కూడా చేయండి.
ఓకేనా. సో ఇది ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 వేకెన్సీకి. అండ్ నెక్స్ట్, సో మనకి తెలంగాణ రౌండ్ 2 ఎంబీబీఎస్ మనకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు, అలాగే అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో అలాట్మెంట్ లిస్ట్ మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఎంత కట్ ఆఫ్ ఆగింది అంటే, సో ఓపెన్ కేటగిరీకి 507, సో బీసీఏకి 423. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఆల్మోస్ట్ నేను ఓపెన్ కేటగిరీకి 506 మార్క్స్ వరకు సీట్ రావచ్చు అని చెప్పాను. సో 507, సో బీసీఏకి అయితే 420 మార్క్స్ చెప్పాను, ఎగ్జాక్ట్ 423 మార్క్స్కి వచ్చింది. లైక్ కొన్ని కేటగిరీస్కి ఏంటంటే, ఇప్పుడు బీసీబీకి బీసీడీకి, సో బీసీడీకి ఒక 490 వరకు చెప్పింటే కొంచెం 4 మార్క్స్ వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే, బీసీబీకి కూడా మనం అనుకున్న దానికంటే ఎందుకు కట్ ఆఫ్ ఎందుకు వెళ్ళింది అంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో మనం అనుకున్న దానికి ఇక్కడ కొంచెం అంటే కొన్ని కేటగిరీస్కి ఎగ్జాక్ట్ దిగిపోయింది. ఎస్టీకి 444 టు 447 చెప్పాను, 446 వచ్చింది. సో ఎస్సీకి కూడా చెప్పాను, బీసీఈకి కూడా చెప్పాను, బీసీబీకి కానీ బీసీడీకి 2 కేటగిరీస్కి నేను చెప్పిన దాని రేంజ్లో రాలేదు, రిమైనింగ్ అన్ని కేటగిరీస్కి. సో నేను చెప్పిన దాంట్లో ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా వచ్చింది. ఆ 2 కేటగిరీస్కి ఎందుకు రాలేదంటే, సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రౌండ్ 1లో అందరూ అన్ని కాలేజెస్ పెట్టుకోలేదు. అంటే రౌండ్ 1లో అందరూ అన్ని కాలేజెస్ పెట్టుకోలేదు అంటే, ఈవెన్ దో ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1లో 520 కట్ ఆఫ్ ఉన్నా కూడా, 520 కన్నా పైన ఉన్న వాళ్ళు అన్ని కాలేజెస్ పెట్టుకోకపోవడం వల్ల వాళ్ళల్లో సీట్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం కట్ ఆఫ్ ఎస్టిమేట్ చేసేటప్పుడు వాళ్ళని తీసుకోము, మనమేమై అనుకుంటాం 520 వరకు అందరికి సీట్ వచ్చిందని అనుకుంటాం. కానీ అలాంటి వాళ్ళు రౌండ్ 1లో కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చి అన్ని కాలేజెస్ పెట్టుకోకపోవడం వల్ల సీటు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానివల్ల బీసీబీకి బీసీడీకి సో రౌండ్ 2లో కట్ ఆఫ్ ఎక్కువ పోయింది. సో ఇదొక్కటి నాకు అనిపించిన రీజన్. సో ఇంకా రిమైనింగ్ కేటగిరీస్కి ఆల్మోస్ట్ మనం చెప్పుకున్న కట్ ఆఫే వచ్చింది. అండ్ ఇంకా ఒక రౌండ్ ఉంది కదా, సో రౌండ్ 3 కూడా ఉంది కదా, సో వెయిట్ చేయండి. సో రౌండ్ 3కి ఎంత కట్ ఆఫ్ తగ్గుతుంది అనేది ప్రజెంట్ చెప్పలేము. సో చెప్పినా కూడా అది కరెక్ట్ అవ్వదు, ఎందుకంటే లైక్ ఎంత వేకెన్సీనో తెలియకుండా కట్ ఆఫ్ ఎస్టిమేట్ చేయడం కష్టం. ఇక్కడ ఎంత వేకెన్సీ వస్తుందో తెలిసినప్పుడు సో నేను కట్ ఆఫ్ ఎస్టిమేట్ చేస్తాను. అండ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, సో లైక్ గాంధీ మెడికల్ కాలేజ్, లైక్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, లైక్ కొన్ని కొన్ని టాప్ కాలేజెస్లో ఎవరైతే స్టూడెంట్స్ అలాట్ అయినారో, సో వీళ్ళు ఆల్ ఇండియా కోటాకి ట్రై చేస్తారు, ఆల్మోస్ట్ టాప్ మార్క్స్ ఉంటాయి కాబట్టి. సో మంచి ఎయిమ్స్ లాంటి కాలేజెస్లో వస్తే వెళ్తే సో రౌండ్ 3కి వేకెన్సీ వస్తుంది. అలా రౌండ్ 3కి వేకెన్సీ వచ్చినప్పుడు ఇంకా కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇంకా రిమైనింగ్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇది తెలంగాణ రౌండ్ 2కి సంబంధించి. రౌండ్ 3 వేకెన్సీ అనేది ఇప్పుడే చెప్పడం చాలా ఎర్లీ, సో వెయిట్ చేద్దాం ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్, తెలంగాణ బీడిఎస్కి సంబంధించి రౌండ్ 2 కౌన్సిలింగ్ సంబంధించి మనకి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ 9th మనకి అక్టోబర్ ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, టుమారో మార్నింగ్ స్టార్ట్ అవుతాయి ఓకేనా. 8th అక్టోబర్ 6 AM నుంచి స్టార్ట్ అవుతాయి, నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు. అండ్ 9th అక్టోబర్ 12 noon వరకు ఈ బీడిఎస్ రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ పెట్టుకోండి. అలాగే తెలంగాణలో మనకి ఆయుష్ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది 1 time రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఆయుర్వేద హోమియోకి, సో అలాగే నెక్స్ట్ న్యాచురోపతికి యునానికి ఎలిజిబుల్ అవుతారు. సో చాలామంది ఆయుష్ ఎప్పుడు వస్తుందని అడిగారు కదా, తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 13th అక్టోబర్ అప్ టు 6 PM. సో ఈ వెబ్సైట్లో మీరు ఈ అప్లికేషన్ పెట్టుకోవాలంటే tsbahnu.tshe.in. సో ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 3 వేకెన్సీ ఎంత ఉంటుంది ఎంబీబీఎస్ అని అడుగుతున్నారు. సో రౌండ్ 2కి రౌండ్ 3కి మధ్యలో మనకి 2 జరిగాయి. ఒకటి పీడబ్ల్యూడీ అలాట్మెంట్ జరిగింది, అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఇచ్చారు. పీడబ్ల్యూడి టోటల్ 182 సీట్స్ ఉంటే కేవలం 63 సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యి. సో ఇంకా రిమైనింగ్ 119 వేకెన్సీ ఉన్నాయి కేవలం పీడబ్ల్యూడిలోనే. అయితే ఈ 119 సీట్స్ ఎలా కన్వర్ట్ అవుతాయని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీడబ్ల్యూడి సీట్ బీసీఏలో ఉందనుకోండి, అది మళ్ళీ వేకెన్సీ ఉన్నాయనుకోండి కొన్ని, మళ్ళీ బీసీఏకి ఇస్తారు. ఓపెన్ కేటగిరీలో కొన్ని వేకెన్సీ ఉన్నాయనుకోండి ఓపెన్ కేటగిరీలోకి వెళ్తే, ఎస్సీలో కొన్ని వేకెన్సీ ఉన్నాయనుకోండి ఎస్సీలోకి వెళ్తే, అంటే ఏ కేటగిరీలో పీడబ్ల్యూడి వేకెన్సీ ఉంటే అంటే ఆ సీట్స్ మళ్ళీ ఎస్సీ నార్మల్ క్యాండిడేట్స్కి ఇస్తారు, అంటే జనరల్ క్యాండిడేట్స్కి ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఓకేనా. ఇప్పుడు ఎస్సీ పీడబ్ల్యూడీలో ఉందనుకోండి ఆ సీటు, సో ఒకవేళ వేకెన్సీ మిగిలిపోయి ఫిల్ అవ్వలేదనుకోండి అవి ఎస్సీ నార్మల్ క్యాండిడేట్స్కి ఇస్తారు. సో అలా మనకి కన్వర్ట్ అవుతాయి పీడబ్ల్యూడీ నుంచి. సో ఇలా సీట్స్ అనేవి ఏ రిజర్వేషన్ వాళ్ళకి కన్వర్ట్ అవుతాయి, ఇది గుర్తుపెట్టుకోండి.
అండ్ నాట్ రిపోర్టెడ్ సీట్స్ 13 సీట్స్ ఉంటే దాంట్లో 13 సీట్స్లో కూడా 8 మైనారిటీ ఉన్నాయి. అంటే చాలా తక్కువ వేకెన్సీ ఉంది అండ్ 5 సీట్స్ మాత్రమే ఇంకా నార్మల్ సీట్స్ అయితే వేకెన్సీగా ఉన్నాయి. మనం స్పెషల్ కోట కాకుండా ఇప్పుడు నార్మల్ అంటే స్పెషల్ కోట కాకుండా నార్మల్ అని ఓకేనా. సో ఇప్పుడు పీడబ్ల్యూడి కూడా నేను నార్మల్ అంటున్నానంటే స్పెషల్ కోట కాకుండా నార్మల్ అందరి జనరల్గా అని అర్థం ఓకేనా. సో ఇది టోటల్గా ఇన్ని సీట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి. ఇంకా వీటికి ఆల్ ఇండియా కోట రౌండ్ 3లో ఎవరు వెళ్తారో ఆ సీట్స్ కొన్ని యాడ్ అవుతే మనకి ఇంకా ఏమైనా వేకెన్సీ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో రౌండ్ 3 అంటే ఇంకా ఆల్మోస్ట్ కౌన్సిలింగ్కి ఎండింగ్కి వచ్చినట్టే నిజంగా చెప్పాలి అంటే. లెట్స్ సో ఫర్ ది బెస్ట్, ఈ ఆల్ ఇండియా కోట రౌండ్ 3కి ఎవరైనా వెళ్తే మనకి ఇంకా ఎక్కువ వేకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. సో అప్పుడు కట్ ఆఫ్ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. కట్ ఆఫ్ ఇంకా ఎంత తగ్గుతుంది అన్నా అంటే ఏపీలో చెప్పలేని పరిస్థితి. ఎక్కువ సీట్స్ ఏం లేవు కదా, ఎక్కువగా చేంజెస్ ఏమి ఉండవు. ఓకేనా, తక్కువ 5 మార్క్స్ కన్నా ఇంకా తగ్గుతుంది, అట్లయి అంతకన్నా ఎక్కువ తగ్గదు ఓకేనా. సో 5 మార్క్స్ కూడా తగ్గుతాయి లేదు కూడా చెప్పలేము, కానీ అంతకన్నా ఎక్కువ తగ్గకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇంక పీడబ్ల్యూడి సీట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా. సో ఆ సీట్స్ ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అవి తెలంగాణకి రౌండ్ 3 వేకెన్సీ ఎంత ఉంటుంది, ఎంత కట్ ఆఫ్ ఆగొచ్చు రౌండ్ 3కి అనేది అసలుకి ఇప్పుడు చెప్పడం పాసిబుల్ అయితే అవ్వదు. సో వేకెన్సీ వచ్చిన తర్వాత చూస్తాను ఓకేనా. మోస్ట్లీ అయితే ఎక్కువ కట్ ఆఫ్ ఏం తగ్గదు రౌండ్ 3కి. ఎవ్రీ ఇయర్ లాగా కాదు కదా, ఇయర్ మనకి ఎవ్రీ ఇయర్ ఏపీ తెలంగాణ లింక్ ఉండేది, అలాగే మన స్టేట్స్లో కౌన్సిలింగ్ ముందు జరిగేది. కానీ ఇయర్ ఏమైంది, సో తెలంగాణ ఆల్రెడీ లేట్గా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోట రౌండ్ 3 ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఎవరన్నా కాంపిటెంట్ అథారిటీ నుంచి మేనేజ్మెంట్ కోటాకి వెళ్తే సో అప్పుడు ఏమన్నా ఉండొచ్చు, అలా వెళ్ళే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆల్ ఇండియా కోట రౌండ్ 3 ఎవరైనా కాంపిటెంట్ అథారిటీ నుంచి మేనేజ్మెంట్ వెళ్ళే వాళ్ళు బట్టి డిపెండ్ అవుతుంది. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్, చూద్దాం. ఇది సో మనకి ఉన్న అన్ని అప్డేట్స్. ఈ వీడియో మీద నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ మరి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.